मुशीराबाद जरुगुतुन्ना पट्टभद्रुल आत्मीय सम्मेलनंलो बीजेपी नेता लक्ष्मण मात्लाडुतुन्नारु लाइव चूदा విడో పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ సింగిల్ ఉమెన్ పెన్షన్ ఇన్ని రకాల పెన్షన్ ఇచ్చిన ప్రజలు పేదవాళ్ళు కావచ్చు ఆకలితో అలమటించవచ్చు కానీ ఆత్మ గౌరవాన్ని చంపుకునే జాతి మాది కాదని చెప్పి నిరూపించి దుబ్బాకలు నిర్బంధిస్తే హైదరాబాద్ లో కోల్పోలేకపోయారు హైదరాబాద్ ఎక్కడో నలుగురు కార్పొరేటర్లు ఉన్నటువంటి బీజేపీ దుబ్బాకలో ఏదో చావు తప్పి కన్ను పెట్టమని అంతగా గెలిచిందని మొన్న మన ట్విట్టర్ ట్విట్టర్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు రమణందరావు గారు ఒక గెలుపాలి ఆయన 500 ఓట్లతో గెలిచాడు అది గెలిపేనా అనుకున్నాడు నేను అడుగుతుంది వాళ్ళ కేటీఆర్ గారిని అయ్యా నువ్వు మొదటిసారి 2009 పోటీ చేసినప్పుడు నువ్వు ఎన్ని ఓట్లతో గెలిచావు పోస్టల్ బ్యాలెట్ 173 ఓట్లతో గెలిచిన నీవు సిరిసిల్లలో ఇవాళ 1500 ఓట్లతో గెలిచిన రమణందరావు బీజేపీ ప్రజాసభలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలిపేది అంతకుముందు 2018లో ఎన్నికలు జరిగితే బీజేపీ అభ్యర్థి రమణందరావు వచ్చిన ఓటు 20,000 కానీ 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరిగితే 60,000 ఓట్లు వచ్చినాయంటే ఎంత వ్యతిరేకత మీ పట్ల ఉన్నదో బీజేపీ పట్ల మోదీ పట్ల ఎంత సానుకూలత ఈరోజు వ్యక్తమవుతున్నదో అది దుబ్బాక కారణం నలుగురు కార్పొరేట్ ఉన్నటువంటి హైదరాబాద్ లో 48 మందిని గెలిపించి 99 మంది ఉన్నటువంటి ఈ అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను ఇవాళ ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునే సమయం లేకుండా వారం రోజుల గడువులను ఎన్నికలు పెడితే ఇవాళ దిమ్మ తిరిగిపోయేటట్టుగా హైదరాబాద్ ప్రజలు ఇవాళ 99 నుంచి 55 పులిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ కలిసి పోటీ చేశారు పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు కలిసి పోటీ చేసినా మిమ్మల్ని 55 పిలిచారు అయినా బీజేపీ 2 సార్లు గెలిచి సరిపోతుందా ఏదో లాటరీలో గెలిచినారు అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్న మీరు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పరాభవం తప్పదని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు హుకుం జారీ చేశారు నిన్న ప్రగతి భవన్ మంత్రులను అందరినీ ఎట్లయినా గెలవాలి ప్రజాసంఘంలో గెలుపు ఓటమి అనేది ఓటర్ల చేతిలో అందులో ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఎట్లయినా గెలవాలి అంటే ఓట్లు వేయకుండా గెలవాలన్నా ఓటర్లు మిమ్మల్ని సమర్థించకుండా గెలవాలన్నా అది వారి మన్నుతున్న కుట్ర ఎట్లయినా గెలవాలనేటువంటి కుట్రపూరిత చర్యల్లో భాగంగానే ఇవాళ మీరు రామచంద్రరావు గారిని ఓడించడానికి పిని నరసింహరావు కుటుంబ సభ్యురాలు వాణిదేవి అయ్యా పిని నరసింహరావు గారు ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అయినందుకు మనం గర్వపడతా ఉన్నాం కానీ పిని నరసింహరావు మొత్తం రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అని ఇవాళ మీ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థి కూడా పెట్టలేని దుస్థితి మీ పార్టీ ఉన్నదంటే అంటే మీ పార్టీలో రామచంద్రన్ను బీజేపీని ఎదుర్కొనే సర్టుగే వ్యక్తే మీ పార్టీలో లేనంటే ఏ స్థాయికి టీఆర్ఎస్ పార్టీ దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి 7 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ మీరు మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు చైర్మన్లు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మీకు ఒక అభ్యర్థి దొరకలేదని కాంగ్రెస్ కుటుంబం నుంచి వాళ్ళ ఓడిపోయే సీటు ఇచ్చి వాళ్ళ మీరు పివి నరసింహరావు పట్ల మమకారం చాటుకుంటున్నారంటే నమ్మి మోసపోవడానికి ఇవాళ ఎవరు కూడా పట్టభద్రులు సిద్ధంగా లేరు. ఇంతకుముందు చెప్పినట్టుగా